యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులకు నిరసనగా యాదాద్రిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోదీ దిష్టిబొమ్మతో పెద్ద ఎత్తున భువనగిరి చౌరస్తా నుంచి హైదరాబాద్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను కాల్చే ప్రయత్నంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య స్వల్ప ఘర్షణ కూడా చోటు చేసుకుంది. పోలీసులు వారిని అరెస్టు చేసి యాదాద్రి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. పూర్తిగా ఇది కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, ఐటీ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కూడా శ్రేణులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులని పూర్తిగా ఖండించడం జరిగింది. కేంద్రం కక్షపూరితంగానే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిసారి ఈ విధంగా ఈడీ ఐటీ అంటూ కూడా ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగానే కుట్రలకు పాల్పడుతుంది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి అరెస్టు చేయడంతో పరిస్థితి సద్దుమ ఏం చేయాలి?